ఒక తండ్రి సంపాదించిన స్వాధిత వాస్తి సెల్ఫ్ ఎక్వైడ్ ప్రాపర్టీ సుమారుగా ఎనిమిది ఎకరాలు ఉంది అనుకుందాం ఎనిమిది ఎకరాల్లో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ తర్వాత పుట్టిన పిల్లలే అనుకుందాం కొద్దిసేపు అప్పుడు ఆయనకి ఎనిమిది ఎకరాల్లో వివాహకాలం అందు తల్లాగా రెండు ఎకరాలు ఇచ్చి పెళ్లి చేసాడు అప్పుడు ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిడు ఆరు ఎకరాలు పోయింది ఇచ్చారు రాసిచ్చారు ఇంకా ఎకరాలు ఉంది కొడుకు రాయలేదు కొడుకు రాయలేదు దాన్ని తండ్రి ఎవరికి రాయకుండా కొడుకు కూడా రాయకుండా అకాల మరణం చెందాడు అనుకోండి అప్పుడు ఈ రెండెకరాల ఆస్తి కొడుకే చెందాలి యాక్చువల్గా ఎందుకంటే కొడుకు కూడా తండ్రి సంపాదించిన ఆస్తిలో సమాన వాటాలు ఆడపిల్లలతో పాటు మగపిల్లలకి మగపిల్లలతో పాటు ఆడపిల్లలు ఉన్నాయి సమాన వాటాలు వాళ్ళకి చెందాయి కానీ అకా ఆకస్మిక మరణాన్ని దృష్టిలో పెట్టుకొని తండ్రి ఇంకెవరికి రాయలేదు కాబట్టి ఆ రెండెకరాల్లో కూడా మాకు వాటా ఉందని ఆడపిల్లడు ధర్మం కాదు చట్టబద్ధత కాదు అది కొడుకు చందవలసిన ఆస్తియే అంచేత ఆ ఎకరాలు అతను రాయనంత మాత్రాన ఆ కొడుకు హక్కు ఎక్కడికి పోదు అంచేత ఆడపిల్లలకి ఇవ్వాల్సిన ఆడపిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఆల్రెడీ ఇచ్చిస్తున్నారు ఇచ్చిస్తున్నారు కట్న పెళ్లి వివాహకార కాబట్టి ఇతని ఆస్తిలో మీకు ఆడపిల్లలకి ఎలాంటి హక్కు ఉండదు ఒకవేళ ఉందని మీరు క్లెయిమ్ చేసినా కోర్టులో మీరు గెలవటం అసాధ్యమైన విషయం